ఫ్రెండ్స్ ఇవాళ మనం పన్గోనా అని వింగిట్ ఇయాలీడు మలయాళంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాడేమో అనుకోమాకండి, నాకే కాదు. ఇది ఒక ఇండోనేషియన్ దయ్యం సినిమా, ది హాంటెడ్ హోటల్. విషయం ఏంటంటే హోటల్ మూడో ఫ్లోర్ లో దయ్యం ఉంటది అనమాట. చాలా మంచిది, అసలు కింద కాదు అది. అయితే ఎవడైనా మూడో ఫ్లోర్ దాకా వెళ్ళి పైకి వెళ్ళి బొక్కలోంచి ఇప్పుడు ఆ దయ్యాన్ని చూసాడు అనుకోండి, పొగపాటున దాన్ని తెలియక చూసిన వెంటనే ఆ దయ్యం మూడున్నర రోజు టైం ఇచ్చింది అనమాట. ఆ టైంలో ఫ్లోర్ ఏమైనా క్లీన్ చేసి పెట్టాలా అంటే అదేం కాదు, ఆ మూడు రోజులు వాళ్ళు చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే అది చేసుకొని ఉంటే ఇచ్చిన టైం అయిపోగానే దయ్యం వచ్చి చంపేస్తుంది అనమాట. అసలు ఎంత భయంకర హోటల్ కి మనిషి ఉన్నోడు ఎవడన్నా పోతాడా అంటే ఎందుకు బాబు పోతాడు, హోటల్ వల్లే రమ్మంటున్నారు కదా, లేకపోతే దయ్యం ఉందని చెప్పి హోటల్ ఏమైనా క్లోజ్ చేసేసారు అనుకుంటున్నారా? ఎవరు వెళ్ళి ఎంత మొహమాటం పెట్టినా అది పైన ఉంటది, థర్డ్ ఫ్లోర్ కింద కాదు. సో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఖాళీయే కదా, బిజినెస్ ఎందుకు వదులుకోవడం అని చెప్పి ఓనర్స్ అలాగే బిజినెస్ చేసుకుంటూ ఉన్నది. మరి ఇంత బిజీ ప్రపంచంలో దయ్యం ఉందని చెప్పి పనులు ఎవడు మానుకుంటాడు? తల్లండి, మూవీ స్టార్ట్ అవగానే మనకి సేమరాంగం చూపిస్తారు, అదొక సిటీలే అండి. 1981 లో నేను చెప్పాను కదా థర్డ్ ఫ్లోర్ హోటల్ దయ్యం మూడో ఫ్లోర్ లో కాపు పెట్టిందని, అదే హోటల్ ని చూస్తాం. ఇక్కడ ఈ నింగు ఫస్ట్ టైం హోటల్ లో పని చేయడానికి వచ్చింది. ఇక్కడ ఫస్ట్ రోజే వచ్చేసి హడావిడిగా ఏదో హోటల్ అంతా ఆవిడ అన్నట్టు పని చేసుకుంటూ ఉంటది. అప్పుడు ఈ ముసలావిడ పిలిచింది, ఈవిడ హోటల్ అనమాట. ముసలావిడ మోటోజే నింగుకి చెప్పింది, నింగు హోటల్ అంతా నువ్వు బాగా క్లీన్ చెయ్యి, కానీ ఆ మూడో ఫ్లోర్ లోకి మాత్రం వెళ్ళమాక అని చెప్తే నింగేమో ఏమైంది అమ్మ కాదు అని అడిగింది. ఆవిడేమో మూడో ఫ్లోర్ క్లీన్ గా లేదులే అంటది. నింగేమో నన్ను ఎందుకు పెట్టుకున్నావు, క్లీన్ చేయడానికే కదా నేను పోయి చేస్తా అంటది. ముసలావిడ మాత్రం థర్డ్ ఫ్లోర్ బాగా తడితడిగా ఉంది, నేను తడిగొట్టేసి వస్తాలి, అసలు ఎవడు మూడో ఫ్లోర్ లోకి వెళ్ళకూడదు, నేను మాత్రమే క్లీన్ చేస్తా అని చెప్పి నింగిని వెళ్ళొద్దంటది. చెప్పగానే నింగు వెనక ముందు ఆలోచించకుండా థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళిపోద్ది. అంటే సెకండ్ ఫ్లోర్ లో పని చేస్తూ ఉంటే థర్డ్ ఫ్లోర్ నుంచి ఏవో సౌండ్స్ వస్తున్నాయి. అమ్మగారు థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళొద్దన్నారు కదా అని చెప్పి భయపడుతూ నెమ్మడి థర్డ్ ఫ్లోర్ లోకి ఎక్కేసి వెళ్ళిపోతుంటది. థర్డ్ ఫ్లోర్ మొత్తం ఫ్లోర్ అంతా ఎక్స్ప్లోర్ చేసిద్ది, ఒక్కొక్క గది లోపలికి వెళ్ళి చూస్తూ ఉంటది. టూరిస్టులు ట్రావెలర్లు గోళ్ళలో పడి దిగుతున్నట్టు మొత్తం థర్డ్ ఫ్లోర్ అంతా ఎదుగుతూ ఉంటది, ఏం దాచిపెట్టుకుందా అన్నట్టు. సినిమా స్టార్టింగ్ లో ఏమో భయంగా అమాయకమైన పాపలాగి ఇవిడికి ఏమీ తెలియదు, ఏమో తెలియకుండానే దయ్యం ఏమైనా చేసిద్దేమో ఏమని అని అనుకుంటూ ఉన్నా. ఇక్కడ ఈవిని చూస్తే ప్రతి తలుపు ఓపెన్ చేసి అన్ని బొక్కల నుంచి తొంగి చూస్తుంది. అసలు ఆవిడ ఫస్ట్ రోజే చెప్పింది, నీకు ఒకే పని థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళకమ్మా అని. ఇవి డైరెక్ట్ థర్డ్ ఫ్లోర్ లోపలికి వెళ్ళిపోయి అందులో లాస్ట్ బెడ్రూమ్ లోపలికి వెళ్ళిపోయి బెడ్రూమ్ తలుపు ఓపెన్ చేసేస్తుంది. అక్కడ చూస్తే దూరంగా తెల్ల జుత్తు వేసుకుని ఎవరుంటారు, ఇంకా థర్డ్ ఫ్లోర్ లో ఎవరుంటారు తెలిసిందే కదా, దయ్యం మొత్తం థర్డ్ ఫ్లోర్ అంతా అద్దెకి తీసుకుంది. ఆవిడ ఏదో అద్దం ముందు కూర్చొని మేకప్ వేసుకుంటూ ఉంటది, ఇవిడ వచ్చి డిస్టర్బ్ చేసింది. ఇంకా దయ్యం ఇంకా మన నింగుతో చెప్పేసింది మూడున్నర రోజు అని చెప్పి, మన నింగేమో లేదు ఇదే మొదటి రోజు అని చెప్పింది. అదే నేను పని చేసి ఒక రోజు అయిందమ్మా అని చెప్తుంది. దయ్యం ఏమో లేదు మూడున్నర రోజు అంటది. నింగేమో అరే నువ్వు చెప్పేది ఒక రోజు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోద్ది. కట్ చేస్తే దయ్యం ఇచ్చిన మూడున్నర రోజులు కంప్లీట్ అయిపోయి ఉంటాయి. అయితే మన నింగు గత మూడున్నర రోజుల నుంచి ఎక్కడ పెడితే అక్కడ ఏవి పెడితే అవి చూసేసి బాగా భయపడిపోతూ ఉంది. అయితే ఇప్పుడు డైనింగ్ హాల్ మీద కూర్చొని వాళ్ళ కూతురు ఎదురుగా ఉంటే విషయం మొత్తం చెప్పింది, ఇట్ట నేను హోటల్లో పోయాను, దయ్యం నాకు వార్నింగ్ ఇచ్చింది, నేను దాంతో నాలుగు జోకులు వేసి వచ్చేసాను, ఇలా మొత్తం మ్యాటర్ అంతా వాళ్ళ కూతురు చెప్పేసింది. వాళ్ళ కూతురు ఏమో ఎందుకమ్మా ఆడిపోయి ఎదుడు గెలుగుతా ఉంటావు, చూడడానికి ఏమో అమాయకంగా ఉంటావు, ఎల్లా ఏమైనా వస్తే నాకు చెప్పు అని చెప్పి పెళ్లి పడుకుపోద్ది. కూతురు పడుకుపోగానే ఈవిడ వెళ్ళి దేవుడికి ప్రార్థన చేస్తా ఉంటుంది, దేవుడు ఈ ఒక్కపాలు గెలిపించే ఇంకా జీవితంలో ఏది గెలుక్కోను, హోటల్లో పని చేయడం ఏంది, అసలు ఏ హోటల్కి వెళ్ళి నేను భోజనాలు కూడా చేయను అని చెప్పి ఆవిడ దేవుడు గట్టిగా మొక్కుని బిడ్డ ఎక్కగానే ఆ దయ్యం అలా మీద కదా బలవంతం చేయడానికి వస్తున్నట్టు వస్తాను చూడండి. సో మొత్తం మీద ఆ దయ్యం అయితే వచ్చేసింది, చెప్పినట్టే చెప్పిన టయానికి కరెక్ట్ టయానికి వచ్చి పని అంతా చేసి వెళ్ళిపోతుంది. కూతురు వచ్చి ఏంటి సౌండ్ లో చూడగానే బాగా భయపడిపోద్ది, అంటే వాళ్ళ మమ్మీ నా దయ్యం మామూలుగా సంపదు, ఎవడు పడితే వాడు థర్డ్ ఫ్లోర్ లోకి పోయి ఏడుపుతా ఉంటే ఏదో పిల్లి పిత్తి దయ్యం అనుకుంటున్నారా, కాదు అసలు మామూలుగా సంపదు. ఆ నింగు బాడీ మీద నుంచి మొత్తం సర్మం అంతా కోసేసి చంపేసిందంట. కట్ చేస్తే మనం ఇప్పుడు మూడు రోజుల తర్వాత చూస్తాం, మూడు రోజుల తర్వాత ఇక్కడ ఇద్దరు కనిపిస్తున్నావు కదా, పెద్దది చిన్నది అక్క చెల్లెలు అనమాట. ఇప్పుడు ఈ అక్క చెల్లెలు కలిసి సేమ్ అదే హోటల్ కి ట్యాక్సీ కట్టుకుని పోతా ఉంటారు. వీళ్ళేమి వెకేషన్ కి రాలే ఇక్కడికి, హోటల్ ఎవరు అనుకుంటున్నారు, అది అయ్యింది అనుకుంటున్నారా, కాదు వీళ్ళిద్దరిదేనంట. అంటే అక్క చెల్లెల వాళ్ళ అమ్మానాంద అనమాట ఈ హోటల్. అయితే వాళ్ళిద్దరేం చూసుకోవట్లే హోటల్ ని, ఇక్కడ ఇక్కడ వీళ్ళిద్దరు ముసలు కనిపిస్తున్నారు కదా, వీళ్ళిద్దరు అక్క ఈ అక్క చెల్లెలు ఉన్నారు కదా, వీళ్ళ యొక్క అమ్మమ్మ తాతయ్య, వీళ్ళే కొన్ని నెలల నుంచి హోటల్ ని చూసుకుంటున్నారు. ఇప్పుడు వీళ్ళిద్దరు ఫస్ట్ టైం హోటల్ కి వచ్చుంటారు. విషయం ఏంటంటే వీళ్ళ నాన్న ఉన్నారు కదా, అక్క చెల్లెల వాళ్ళ నాన్న, అతను మొన్న మధ్య కరెంటు పోలు గుద్దుకొని చచ్చిపోయాడంట, దీనికి కూడా పెద్ద మ్యాటర్ ఉంటది లేండి. చచ్చిపోయే ముందు వాళ్ళ నాన్న వీళ్ళిద్దరిని పిలిచి, అదే అక్క చెల్లెని పిలిచి, మిమ్మల్ని రోజు స్కూల్ కి ఎత్తపోతా ఉంటాను కదా, దాని మధ్యలో పెద్ద హోటల్ కనిపించింది కదా, అది మందే అని చెప్తాడు. అప్పుడు వీళ్ళకి అర్థం కాదు ఇన్ని రోజులు ఎందుకు ఈ విషయం మా బాబు మాకు చెప్పలేదని. వీళ్ళు ఇక్కడికి వచ్చి ఇంత పెద్ద హోటల్ చూస్తే షాక్ అయిపోయి ఉంటారు. అయితే వీళ్ళ అమ్మమ్మ తాతయ్య మంచిగా రిసీవ్ చేసుకుంటారు. ఇద్దరిని రిసీవ్ చేసుకున్నాక పోతా వీళ్ళ అమ్మమ్మ చెప్పింది, ఇంకా హోటల్ మొత్తం మందే కానీ మూడో ఫ్లోర్ లోకి వెళ్ళమాకండమ్మా అని చెప్పింది. ఏమైందంటే ఏముంది ఏం లేదు, అంతా తడిగి ఉంది, తడిగొట్టేసి వస్తాలి ఇంకా అవ్వలేదని చెప్పింది. ఇప్పుడు మనకు అర్థమైతే ఈ ముసలి ఇద్దరికి థర్డ్ ఫ్లోర్ లో దయ్యం లాంటిది ఏదో ఒకటి ఉంది, వెంట లేకుండా హ్యాపీగా ఉంటుంది, ఈ మ్యాటర్ ఇలా తెలుసు అన్నట్టే ఉంది. కానీ ఎవడొచ్చి అడిగినా ఎవరి గెస్ట్ వచ్చినా ఏం చెప్తారు, థర్డ్ ఫ్లోర్ అంతా తడిగొట్టేసి వస్తాలి పోమాకండి అని అంటారు. గట్టిగా ఏదైనా వార్నింగ్ ఇవ్వడం లేకపోతే థర్డ్ ఫ్లోర్ లోకి దాకా వెళ్లకుండా ఓ గేటో ఏదో అడ్డం పెట్టడం కూడా చేయదు. నాకు తెలిసి వీళ్ళ అమ్మమ్మ ఈ ముసలిదాయ అనుకుంటా పైన జుత్తా వేసుకుని దయ్యంలా కూర్చో ఉంటుంది మాటి మాటికి, లేకపోతే చక్క మొక్కన అడ్డం పెట్టచ్చు కూడా పైకి పోకుండా. మళ్ళీ అడిగి వెళ్ళి చూస్తేనేమో ఫస్ట్ ఫ్లోర్ సెకండ్
సెకండ్ ఫ్లోర్ కంటే థర్డ్ ఫ్లోర్ చాలా నీట్ గా అనిపిస్తుంది. ఇంకో పక్క చూస్తే మొసలిదాయేమో ఛాలెంజ్ ఇస్తుతా ఉంటది, ఎవడొచ్చినా ఏ థర్డ్ ఫ్లోర్ లోకి వెళ్ళకండి, అక్కడ తెలియదు ఏదో ఉంది, దమ్ముంటే పోయి చూపించండి అన్నట్టు మాట్లాడుతుంటది. మొత్తం మీద ఈ అక్క చెల్లెళ్ళు వీళ్ళకి సొంత హోటల్ కదా, ఇంకాడికి పోతుంది. దయ్యమైన ఏదో డిస్టర్బెన్స్ తట్టుకోలేక వదిలేసి వెళ్ళిపోయిద్దాం గానీ వీళ్ళైతే వదిలేలా లేదు ఎలాగూ. సో ఇప్పుడు అక్క పోయి చెల్లెల్ని ఇదే స్కూల్లో జాయిన్ చేయించింది, అంటే అదే ఊళ్ళో స్కూల్లో జాయిన్ చేయించింది. అదే స్కూల్లో ఇతనికి అనిపిస్తాడు, ఇతను ఎవడంటే అక్క కదా, అక్క వాళ్ళ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ అంట. 4-5 నెలల ముందే వీళ్ళకి బ్రేకప్ అయింది. మరి హ్యాపీగా ప్రశాంతంగానే మాట్లాడుకుంటున్నావు కదా అంటే బ్రేకప్ లన్నీ గట్టి గట్టిగానే అవుతాయింది. ఇద్దరు కొన్ని రోజులు కలిసి ఉన్నారు. ఆ తర్వాత క్యాలెండర్ చూస్తే అబ్బాయి చాలా రోజులు అయిపోయింది బాబు, ఇంకా బ్రేకప్ చేసుకోకపోతే సమాజం ఒప్పుకోదని చెప్పి వెంటనే చేసేసుకున్నారు. అందుకే మంచి ఫ్రెండ్స్ లా ఉన్నారు. అయితే ఇక్కడ అక్కకి ఏం తెలిసిందంటే అదే ఆ నింగు ఉంది కదా, నింగు అత్యుత్సాహంతో పోయి అదయ్యాన్ని బొక్కలోని చూసింది. అయితే ఆవిడ ఈ విధంగా చనిపోయింది అన్న విషయం అక్కకి కూడా తెలిసిద్ది అనమాట. ఆ ముసలావిడ ఉందా వీళ్ళ అమ్మమ్మ ఈ విషయం మాత్రం అక్కకి అస్సలు చెప్పలేదంట. ఎందుకు చెప్తా, ఇట్టండి ఇట్టండి చెప్తే బిజినెస్ ఆగిపోయింది అదే దయ్యానికి. వెంటనే అక్కయ్య వెళ్ళి వీళ్ళిద్దరిని అడిగింది, అసలు ఈ హోటల్ కి కాబోయే వానని నేను నాకెందుకు జరిగిన విషయం చెప్పట్లేదు, ఇంత పెద్ద విషయాన్ని ఎవడన్నా దాచిపెడతాడా అని అడిగితే దానికి వీళ్ళ అమ్మమ్మ ఏం చెప్పింది అంటే ఇట్టండి చిన్న చిన్న విషయాలు హోటల్స్ లో జరుగుతూ ఉంటాయి, మనలాంటి పెద్ద హోటల్స్ లో రోజుకు ఒక ఇద్దరు చచ్చిపోవడం అనేది కామన్ విషయం, నువ్వు ఇవన్నీ తెలుసుకొని ఏం చేస్తావు అని అంటది. ఇంకో పక్క ఈ బాయ్ ఫ్రెండ్ గారు కూడా వచ్చింటాడు. ఈడు వచ్చి ఏమంటాడంటే ఈడు కూడా ఇదే హోటల్లో ఉంటాను, నేను ఒక రూమ్ కావాలని అడుగుతాడు, ఎందుకంటే నా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ యొక్క సేఫ్టీ నాకు చాలా ముఖ్యం, అసలే బ్రేకప్ అయ్యి ఎక్కువ రోజులు కూడా కాలేదు, దీనికి ఏమైనా అయిందంటే అందరు వచ్చి నా మీద పడి చేస్తారు ముందు అని చెప్పి ఇప్పుడు ఇదే హోటల్లో ఉండిపోతాడు. అదే రోజు నైట్ అక్కయ్య సెకండ్ ఫ్లోర్ లో పడితే తిరుగుతా ఉంటే థర్డ్ ఫ్లోర్ నుంచి ఏవో సౌండ్స్ వస్తా ఉంటాయి, చూస్తేనేమో చాలా క్లీన్ గా అద్భుతంగా ఉంటుంది థర్డ్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ కంటే, చల్లగాలి కూడా వస్తుంది పైన, ఎవడో క్లీన్ చేయట్లేదు కదా అంటే పాపం దయ్యమే రోజు పొద్దున్న లేదు తుడుచుకుంటున్నట్టు థర్డ్ ఫ్లోర్ అంతా, అంత నీట్ గా పెట్టుకుంటుంది ఆ థర్డ్ ఫ్లోర్ ని. అక్కయ్య అయితే సోఫా గా ఉందని చెప్పి థర్డ్ ఫ్లోర్ మీదకి ఎక్కుతా ఉంటది, ఒక్కొక్క తలుపు ఓపెన్ చేసి రూమ్లన్నీ చెక్ చేస్తూ ఉంటే అన్ని బెడ్రూమ్లు అదిలిపోతాయి, లాస్ట్ లో లాస్ట్ రూమ్ కి వెళ్ళిద్ది, వెళ్ళి చూడగానే ఆ దయ్యం అదే మొదలు ఆ రోజు నుంచి ఇంకా మేకప్ వేసుకుంటానే ఉన్నట్టుంది. దయ్యం ఇప్పుడు అక్కయ్యతో కూడా అదే విషయం చెప్పింది 3 రోజు అని. అక్కయ్య అయితే అసలు భయపడిపోయింది, 3 రోజు ఆ మూలన్న స్పెషల్ విఐపీ పర్సన్ ఎవడై ఉంటారు, థర్డ్ ఫ్లోర్ మొత్తం ఇచ్చేసారు ఏంటి అని చెప్పి ముందైతే దూరంగా చూసి భయపడిపోయింది, మనకెందుకు వచ్చిన కావాలని వదిలేస్తుంది. ఇంకా తర్వాత రోజు చూస్తే ఏవో వింత వింతవన్నీ అక్కయ్యకి అవుతా ఉంటాయి. మొదటి రోజు బండి విండో మీద 1 వేసి ఉంటది, అంటే ఆ రోజే మొదటి రోజు అని. ఇలా 3 రోజులు అయిపోయాక 4 సగంలో ఉన్నప్పుడు దయ్యం వచ్చి తీసుకెళ్లిపోద్ది, అంటే ఇలా జరిగే ఛాన్స్ ఉందని చెప్పి అక్కయ్య కూడా కొంచెం అర్థం అవుతుంది. 3 రోజుల తర్వాత ఏదో జరగబోయింది అని, వెళ్ళి అప్పుడైనా ముసలిదానికి విషయం చెప్పొచ్చు కదా అంటే అసలు ఏం మాట్లాడదు, అందరు ఒక్క మూడ్ లో ఉంటారు. అదేందో ఇంకో పక్క ఈ స్కూల్లో ఈ బుడ్డదాన్ని చూస్తే సెల్ ఉంది కదా, దీన్ని చూస్తే దీన్ని కూడా దయ్యం వెంటాడుతూ ఉంది 1-2 అని చెప్పి. ఆ దయ్యం ఇది ఏమైనా 1+1 ఆఫర్ అనుకుంటుందా, అక్కని గెలికిందంటే వెళ్ళి చూసింది కాబట్టి చెల్లిని ఎందుకు గెలుతుందా అంటే అప్పుడే మనకు తెలుస్తుంది చెల్లి మామూలుది కాదు, అక్కను మించిందంట. అక్కయ్యతో కొంచెం బోర్ కొట్టి సల్లగాల కోసం పైకి వెళ్ళింది. చెల్లి అలాంటిది కాదు, సెకండ్ ఫ్లోర్ లో రూమ్ తీసుకుంది, పాపం అక్కడ బాత్రూమ్ పని చేయడం వల్ల డైరెక్ట్ గా 3 లోపలికి వెళ్ళిపోయి దయ్యం ఉండే బెడ్రూమ్ దగ్గరికి వెళ్ళిపోయి ఆ లోపలికి వెళ్ళిపోయి దయ్యం బెడ్రూమ్ లో బాత్రూమ్ వాడినట్టు చేస్తుంది. ఆ దయ్యం కూడా ఏ నో 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 అది నా బాత్రూమ్ అని గోలగోల చేసింది. చెల్లి అసలు ఏ మాత్రం ఊరుకోలే, చేపని దయ్యాన్ని పక్కకు దోసేసి లోపలికి వెళ్ళి బాత్రూమ్ వాడేసింది. దయ్యం ఇప్పుడు కోపంతో 3 రోజు అని చెప్పి చెల్లికి కూడా చెప్పింది. చెల్లి ఏమో 3 రోజు అయింది, హోటల్ మొత్తం మాదే, రోజు వచ్చిన నీ బాత్రూమే వాడతా, ఏం చేసుకుంటావో చేసుకోను అనింది. కానీ ఆ తర్వాత నుంచి చెల్లికి కూడా లేనిపోనివన్నీ కనిపిస్తున్నాయి, దేనికి కూడా లేనిపోని భయాలు మొదలయ్యాయి. ఇట్టయితే కాదని చెప్పి ఇప్పుడు వీళ్ళు అమ్మమ్మ తాత ఇద్దరిని కూర్చోబెట్టి విషయం ఏంటో అడుగుతారు. ఏంది ఆ 3 లో ఏముంది, ఆ మూల రూమ్ లో స్పెషల్ గెస్ట్ ఎవరు, అసలు ఎవడు పోయి గెలిగినా 3 రోజులు అని అందరికి వాయి కొడుతుంది ఎందుకు అని అడిగితే దానికి ఇల్లేమో ఏమో మరి మాకేం తెలుసు, మేము గత 6 నుంచే కదా హోటల్ ని చూసుకుంటుంది, స్టార్టింగ్ లో థర్డ్ ఫ్లోర్ కూడా అందరికి అద్దెకిచ్చే వాళ్ళం, కానీ అక్కడ ఉన్న వాళ్ళందరూ చచ్చిపోతా ఉన్నది, హోటల్ కి బ్యాడ్ నేమ్ రాకుండా ఉండాలని చెప్పి మేము థర్డ్ ఫ్లోర్ ని క్లోజ్ చేసేసామని అంటది. క్లోజ్ చేసేసింది అంట భయమో ఉంది, ఓపెన్ స్పేస్ లాగా మొత్తం వదిలిపడేసి అలా ఏదో భయంకరమైన జరుగుతుంటే ఏం చేయించలేదా అని అడిగితే అప్పుడే వీళ్ళు చెప్తారు, ఊరిచే వాళ్ళ క్షమన్ను ఇడెవడ చేతబడులు చేసేవాడంట, అప్పట్లో 6 క్రితము వీళ్ళు కలిసి ఇతని దగ్గరికి వెళ్ళాలండి, ఇతని దగ్గరికి వెళ్ళి ఇట్టా జరుగుతున్నాయా ఏదో జరుగుతున్న విషయం చెప్తే ఇడేం చెప్పాడంటే ఆ థర్డ్ ఫ్లోర్ చాలా భయంకరమైంది అని చెప్పి చెప్పాడంట. దానికి వెళ్ళేమో నువ్వు అసలు 3 ఎప్పుడు వెళ్ళలేదు కదా అంటే ఈడేమో ఏ ఆత్మైనా భయంకరమైందే కదా, దానికి వెళ్ళి చూడడం ఎందుకు అని అంటున్నాడు. సరే ఇప్పుడు ఏం చేయాలి చెప్పు అంటే చేసేదే ఉంది, ఎవడో 3 లోకి వెళ్ళమాకండి, హ్యాపీగా 1-2 బిజినెస్ చేసుకున్నా అని చెప్పి చెప్పాడు. అప్పటి నుంచి వీళ్ళు ఇదే ఫాలో అవుతూ ఉన్నారంట ఇంకా. అదే వీళ్ళ తాత అమ్మమ్మ ఇద్దరు అప్పుడే బాయ్ ఫ్రెండ్ అక్కడికి వెళ్ళి ఇద్దరు అర్థమైంది ఖచ్చితంగా 3 ఏదో అయ్యింది, అందుకే ఇట్టండి జరుగుతున్నాయని చెప్పి, అందుకే సేమ్ అదే చేతబడ ఉన్నాడు కదా కొండ మీద ఉంటాడు లేండి, వెంటనే ఆడి దగ్గర పోతాడు. వీడి దగ్గరికి వెళ్ళి వీడితో మాట్లాడితే ఏం చెప్పాడంటే ఇదిగో మీరు రోజు వచ్చి థర్డ్ ఫ్లోర్ అని గెలిస్తే నాకు మాత్రం ఏం తెలుస్తుంది, ఎవడన్నా పోయి ఆ దయ్యంతో మాట్లాడండి, అసలు దాని బాధ ఏందో కనుక్కోండి, అప్పుడు మ్యాటర్ తెలుస్తుంది, అప్పుడు మనం ఏమన్నా చెయ్యొచ్చు అని చెప్పి చేతబడు అంటాడు. అక్క ఏమో మేమే వెళ్ళి మాట్లాడే కాడికి నువ్వెందుకుగా, నువ్వే పోయి మాట్లాడు అంటే దానికి ఈడేమో అబ్బాయి అస్సలు ఛాన్సే లేదు, నేను ఇంకా ఫ్రెషర్ లెవెల్లోనే ఉన్నాను, మీరు ఎట్టో ఒకటి డీటెయిల్స్ కనుక్కోండి చెప్పండి, అప్పుడు ఏదో ఒకటి చేస్తాను అంటాడు. అదే రోజు నైట్ ఒక లాయర్ అక్కయ్యకి ఫోన్ చేసి ఈ హోటల్ జాన్వర్ అనే వ్యక్తి నేమ్ మీద లేదు, వస్కారా అనే వ్యక్తి యొక్క నేమ్ మీద ఉంది అని చెప్తాడు. వాళ్ళందరూ ఎవరు నువ్వు ఎవడ రాసాలని చెప్పి అక్కయ్య
అబ్బాయి అడిగిద్ది, వాడేమో మీ నాన్న తల్లే, మీ నాన్న పేర్లు అవి, మీ నాన్ననేమో జాన్వాద కాదు బస్ కాదా అని చెప్పి చెప్తాడు లాయర్. ఈ మాట నాకెందుకు ఇప్పుడు ఫోన్ చేసి చెప్తున్నావయ్యా అంటే, ఆ లాయర్ ఏమో ఏమో చెప్పా అనిపి చెప్పాను అని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. ఇంకా అక్క వీళ్ళు అయితే పని జరగదు, దాన్ని రూమ్ లోపలికి వెళ్ళిపోయి దాన్ని బలవంతం చేసైనా రూమ్ అంతా గెలికి ఏదో కనిపెడతాను నేను, ఎట్టాక 3 రోజులు టైం ఇచ్చిందిగా అప్పటిదాకా ఏం పేకదలే అని చెప్పి అలా డైరెక్ట్ గా రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. రూమ్ లోపలికి వెళ్ళిపోయి దెయ్యాన్ని బాత్రూమ్ లో పడేసి తలుపు వేసేసి ఇల్లంతా మంచం కింద ఎదుగుతా ఉంటే ఆ మంచం కింద ఒక టైల్ కింద ఏవో పేప మొక్కలు కనిపిస్తాయి. ఏంటి పేప మొక్కలైనా మొక్కలన్నీ తీసేసుకుంటది. అప్పుడే దెయ్యం ఈ పెద్దదై జిమ్ము పోతున్నట్టుంది, అడవి పందులకి ఎట్టగుద్దుతుంది చూడు, దీంతో పెట్టుకోవడం కష్టం అని చెప్పి డైరెక్ట్ గా చెల్లిని దగ్గరికి వెళ్ళిపోద్ది. వెళ్ళి చెల్లిని ప్రొసెస్ చేసేసిద్ది. ఆ చెల్లి వచ్చి ఇప్పుడు డైరెక్ట్ గా అక్క మీద పడిపోయి అక్క ఏదో చేసేయబోతుంది అనే టయానికి బాయ్ ఫ్రెండ్ గాడు వచ్చి దమ్మం దవడకేసి కొడతాడు చెల్లికి. పాపం దెయ్యం గోప పగిలిపోద్ది. అది అట్ట అయిపోయి దాని రూమ్ లోపలికి వెళ్ళిపోద్ది. వీళ్ళు ముగ్గురు బయటకు వచ్చేస్తారు. అయితే ఇప్పుడు అక్క కింద టైల్స్ కింద ఏవో పేప మొక్కలు దొరికాయి కదా, ఆ పేప మొక్కలు అన్నింటినీ వీళ్ళు ఒకదానికొకటి పక్కన పెట్టి చూస్తా ఉంటారు. ఆ లెటర్ మొక్కలన్నింటినీ కలిపి చూస్తే అప్పుడు వీళ్ళకి అర్థమైంది అది లవ్ లెటర్ అని. అదే నేను చదివాక అర్థమైంది. అదేంటంటే జాస్మిన్ అనే ఎవరో ఒక ఆవిడ బస్కాదా అనే ఎవరో ఒక అతనికి లవ్ లెటర్ రాసింది. లవ్ లెటర్ అని అసలు వీళ్ళకి ఎలా తెలుసు అంటే మొత్తం ఒకటే గోళండి అందులో. బొవ్వ తిన్నావట, ఏడు తిన్నావు అని చెప్పి లెటర్ లో ఒకటే వాయింపు. అయితే లాస్ట్ లో ఏవో కొన్ని వింత పువ్వులు ఉంటాయి, ఆ పువ్వుల గురించి కూడా తెగ రాసింది. ఇప్పుడు వీళ్ళిద్దరు అసలు అట్లాంటి పూలు ఏడుంటాయి అని చెప్పి ఎత్తుకుంటూ ఎత్తుకుంటూ ఏదో అడవిలోకి వెళ్ళిపోతుంది. అలా ఒక అడవి లోపలికి పోతే అలాంటి పూలు చాలా కనిపిస్తాయి. అంటే అసలు ఆ దెయ్యం ఎవరు, దాని ఇష్టం ఏంటి, బాధ ఏంటి కనుక్కోవడం ట్రై చేస్తున్నావు లేండి. అలా వీళ్ళు ఎక్కడ దిగుతున్నా కూడా తెలియకుండా దిగుతా ఉంటే అప్పుడు ఎక్కడికి ఇతను వస్తాడు. ఇతను వచ్చి అట్లాంటి పూలు ఎత్తుతున్నారా, ఇట్లాంటి పూలు మా ఊళ్ళో అయితే ఇంకా పెద్ద పెద్దవి దిట్టంగా ఉంటాయి, ఎంతకంటే అద్భుతంగా ఉంటాయి, మాకు 100 రూపాయలు ఇస్తే చాలు పాండిని ఎత్తపోతా అని చెప్పి వాళ్ళిద్దరిని పడవలు వేసుకుని తీసుకోపోతాడు. వీళ్ళు అలా డైరెక్ట్ గా వెళ్ళి విలేజ్ పెద్ద దగ్గరికి వెళ్ళిపోతాడు. ఆ విలేజ్ పెద్ద అయినేమో ఇలా ఒకటి రెండు పూలు అయితే మేము అమ్మే ఛాన్స్ లేదు, మీరు కేజీలు లేకనే పూలు కొనాలి, హోల్సేల్ లో మాత్రం అమ్ముతామంటే అప్పుడే వీళ్ళు జాస్మిన్ అనే అమ్మాయి గురించి అడుగుతారు. ఆ లెటర్ రాసింది అమ్మాయే కదా, ఆ నేమ్ వెనకనే ఈ ఇంటి పెద్ద అదే ఊరి పెద్ద తెగ భయపడిపోతాడు. ఆ తర్వాత కోపడి అట్టాంటి వాళ్ళు నాకు ఎవరు తెలియదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అప్పుడే వీళ్ళిద్దరు వీడికి ఏదో తెలుసు అందుకే పిత్తగాడు భయపడుతున్నాడని ఆ ఊరి పెద్ద ఉన్నాడే వాళ్ళ వైఫ్ దగ్గరికి వెళ్ళి అడుగుతాడు, ఎవరమ్మా జాస్మిన్ ఎందుకు మీ ఆయన అట్ట ఎడుతున్నాడు ఏమైందని. అంటే ఆవిడ ఇంకా మొదలు పెట్టింది అసలైన స్టోరీ. అదేంటంటే జాస్మిన్ ఈవిడ కూతురే, వాళ్ళ కూతురికి చిన్నప్పటి నుంచి ఆల్బినో అని చెప్పి ఏదో చిన్న వ్యాధి లాంటిది ఉందంట. అందులో బాడీ మొత్తం హెయిర్ తో పాటు ప్రతి పాటు తెల్లగా అయిపోయిద్దంట. పాపం దాని వల్లే ఊళ్ళో వాళ్ళందరూ ఈ పాపని ఏడిపిస్తూ ఎక్కిరిస్తూ ఉండేవాళ్ళంట. పిల్లలంటే అందరు పిల్ల బచ్చగాళ్ళే, అన్ని యదోపంలో యదో సోద చేసుకుంటూ దిగుతుంటారు ఆ టైజ్ లో. కానీ వీళ్ళ నాన్న కూడా ఈడు పెద్ద బచ్చగాళ్ళ ఉన్నాడు, ఈడు కూడా వాళ్ళ కూతుర్ని ఏంది ఇలా ఉన్నావు అని చెప్పి తిడుతూ కొడుతూ ఉంటాడంటే ఎప్పుడు, ఏదో మనిషి పెరిగి చచ్చాడు కానీ బొగ పెరిగినట్టు లేదు వీడికి. అలా టైం గడుస్తూ పోయింది. పాపకి 20 ఏళ్ళ ఏజ్ రాగానే ఇంకా ఈ యదో సచ్చిన వాళ్ళ మధ్యలో ఉన్నా వేస్టే అని చెప్పి ఇల్లు వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోయిందంట. వీళ్ళకి ఇంకా అక్కడ దాకా మ్యాటర్ తెలుసు, వాళ్ళ అమ్మకి తెలిసిన విషయం చెప్పింది. ఈ విషయం ఈ చేతబడి చెప్పగానే చాలు 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 ఈ మాత్రం చాలు మాకు అని చెప్పి వెంటనే ఇంకెక్కడికి వచ్చేస్తాడు ఈ థర్డ్ ఫ్లోర్ లోపలికి దెయ్యంతో మాట్లాడడానికి. ఈ ఇన్ఫర్మేషన్ యూజ్ చేసుకుని మిగతాదంతా మ్యాటర్ దెయ్యాన్ని అడుగుదామని ఈడు రూమ్ బయట కూర్చొని ప్రాసెస్ మొదలు పెడతాడు. ఇల్లేమో లోపల పోయి కూర్చొని దాంతోనే మాట్లాడొచ్చు కదా అంటే దానికి చేతబడేమో అబ్బా నా తెలియదు అనుకుంటున్నా ఏంది, లోపలికి వెళ్తే ఏమైద్ది అనేది, ఎడ నుంచే మాట్లాడతా అని చెప్పి ఆడు కూర్చున్నాడు. ప్రాసెస్ ఏదో చేసుకుంటూ దెయ్యాన్ని పిలుస్తాడు. ఇంటి నుంచి బయటకు వచ్చేసావు కదా, ఆ తర్వాత ఏం జరిగింది, డీటెయిల్స్ అన్ని లైన్ బై లైన్ కరెక్ట్ అని చెప్పు, ఏ పాయింట్ మిస్ అవ్వకూడదంటే దెయ్యం కూడా ఓకేనండి మీకు కరెక్ట్ గానే చెప్తాను నేను అని చెప్పి దెయ్యం మొదలు పెట్టింది. అమ్మాయి అలా నడుచుకుంటూ నడుచుకుంటూ వెళ్లి అలా అడవి మధ్యలో కళ్ళు దిగి పడిపోతుంది. అప్పుడే బస్కాదా అనే ఒకడు వచ్చి ఆ అమ్మాయిని పట్టుకుని సేమ్ ఇదే హోటల్ కి తీసుకుని వస్తాడనమాట. ఆ టైంలో ఈ బస్కాదా అనే హోటల్ నడుపుతుంది. ఈ అమ్మాయిని ఇక్కడ తీసుకొని వచ్చి అదే బిల్డింగ్ లో 3వ ఫ్లోర్ లో ఒక రూమ్ ని ఇచ్చేసాడు. ఆ బెడ్ రూమే లేండి, ఆ లాస్ట్ గా ఉన్న రూమ్ లో ఉండని చెప్పి. ఇప్పటికే మీకు మ్యాటర్ ఏంటో అర్థమై ఉంటది కదా. ఆ తర్వాత నెమ్మదిగా వీళ్ళు ఒకరితో ఒకరు లవ్ లో పడిపోతారు అనమాట. వీళ్ళిద్దరు లవ్ లో పడ్డాక కొన్ని రోజులకి బస్కాదా అక్కడ ఉన్నాడే వాడు ఆ చిన్న పనుండి టౌన్కి వెళ్ళొస్తా అని చెప్పి బయలుదేరి ఉంటాడు. అయితే ఇలా సిటీకి పోయి నేను పల్లెట్టుకొస్తా అని చెప్పి పోయినాడు చాలా రోజులు అయిపోయింది, అసలు వాడు వెనక్కే రాలేదంట. అసలు లెటర్ లేదు, చిన్న ఇన్ఫర్మేషన్ గానీ ఏమీ లేదు. దాంతో పాపం ఈ పాప ఏదో ఒక యాక్సిడెంట్ అయిపోయాడా ఏందని చెప్పి భయం భయంగా సిటీ లోపలికి వచ్చేసి సిటీ మొత్తం ఎతుకుతా ఉంటే ఈ బస్కాదా అక్కడ ఆ సిటీలో ఆల్రెడీ ఒక అమ్మాయిని తగులుకొని ఆ అమ్మాయితో ప్రపోజ్ చేసేసి పెళ్లి చేసేసుకుని పెళ్లి అయిపోయి ప్రెగ్నెంట్ కూడా చేస్తాడు. ఆల్రెడీ అన్ని నెలల పాటు ఉన్నాడు ఈడు పళ్ళు తీసుకొస్తా అని చెప్పి పోయి పాపం ఎన్ని నెలల నుంచి వెయిట్ చేస్తూ ఉంది ఈ పాప ఆ రూమ్ లో. దాంతో పాపం ఈ అమ్మాయికి ఇంకా అసలు ఏం చేయాలో అర్థం కాదు. ఈ మాత్రం దానికి గాలిడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చాడు, హోటల్లో ఎందుకు పెట్టాడు, ఇంత గోల అసలు ఎందుకు చేశాడు అని చెప్పి కోపంతో ఏం చేయాలో ఏం అర్థం కావట్లా, నా వల్లే నా మొహం వల్లే అదంతా అయిందని తెల్లగా ఉన్న తన బాడీ మొత్తాన్ని కోసేసుకోవడం మొదలు పెట్టింది. ఈ విధంగా తను కంటిన్యూస్ గా 3 రోజుల పాటు చేస్తూనే ఉందంట. అలా 3 రోజులు కంప్లీట్ అయిపోయి 4వ రోజు సగం ఉన్నప్పుడు నైట్ టైం ఇలా అలా చేసుకుంటూ ఉండటం వల్ల చనిపోయి ఉంటుంది. సో ఇప్పుడు దాకా జరిగింది కొంచెం అర్థం అవుతుంది కదా. ఎవరు వచ్చి ఆ రూమ్ లోపల ఉన్న ఈవిడిని చూసిన 3 రోజులు అయిపోయి 4వ రోజు సగంలో ఉన్నప్పుడు ఈ దెయ్యం వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎగ్జాక్ట్ గా అదే విధంగా వాళ్ళ దగ్గరికి వెళ్ళి కోసి కోసి చంపేస్తాను అనమాట. అప్పుడే వింటున్నాడు ఈ గాలుడు ఆడ కూర్చొని స్టోరీ కంటిన్యూస్ గా సైలెంట్ వినొచ్చు కదా, కూర్చోబెట్టి కట్ చెప్తుంది కదా అని చెప్పి సలహాలు ఇవ్వడం మొదలు పెడతాడు. ఈ దెయ్యాన్ని మనం ఆపలేము, దెయ్యాన్ని ఆపాలంటే బస్కాదా గాని ఇక్కడికి రావాలి, వాడిని తీసుకొని
తీసుకొని రావాలి, లేకపోతే ఆ బస్కాదగాడిని దెయ్యాన్ని మనం కలపాలి. అట్లీస్ట్ ఆ బస్కాదగాడిని దెయ్యం క్షమించాలి. కథవ సోదంతా చెప్తూ ఉంటాడు. ఇంకా దెయ్యానికి ఒళ్ళు మండిపోద్ది. దాంతో ఆ దెయ్యం, నేనేదో మొసలు చచ్చినాడు కదా, నీకెందుకు ఇంత శ్రమ అడవుల్లో పడి తిరుగుతూ తిప్పడం ఎందుకు అని చెప్పి నేనే కథంతా నీకు చెప్తుంటే యదవ సలహాలన్నీ నాకు ఇస్తామంటా అని చెప్పి పిచ్చ కోపంతో ఆ తలుపు లోపల నుంచి బయటకు వచ్చేసి వీడిని పట్టుకుని పీక పిసికెత్తది. వాడేదో మంత్రాలు చదువుకుంటూ ఉంటాడు. ఇప్పుడు నువ్వు మంత్రాలు చదువుతావుంటా, సరే చదువు, నీ మంత్రాలన్నీ కంప్లీట్ అయ్యేదాకా ఏడే ఉంటాను అని ఆడే కూర్చొని వాడు మంత్రాలన్నీ చదువుకుంటాడు. కంప్లీట్ అయిపోయాక పీక పిసికి చంపేస్తుంది. వీడు చేసిన ఎదవకాలకు అసలు మామూలుగా అయితే ఎవరికైనా 3 రోజులు టైం ఇచ్చేది, వీడికి 3 నిమిషాలు కూడా టైం ఇవ్వాలి, అంత బాగా యాక్షన్ చేశాడు. పాపం ఇక్కడ వీళ్ళిద్దరిని చూస్తే వీళ్ళిద్దరు కూడా అదే ఫ్లోలో నేను కూడా సలహాలు ఇద్దాం అనుకున్నానుగా, ఇచ్చుంటే అర్థాంతం ఏడే చచ్చి ఉండేవాళ్ళం అని చెప్పి అక్కడ నుంచి భయపడి వెంటనే పారిపోతుంది. ఇప్పుడు మళ్ళీ ఫ్యామిలీ అంతా ఉండి కూర్చొని ఫ్యామిలీ డిస్కషన్ అనమాట. ఎందుకంటే బస్కాదా బస్కాదా అని చెప్పి గోల్ చేస్తున్నారు, ఎవడో కాదు అక్క చెల్లెల వాళ్ళ నాన్న. అప్పుడే అక్క చెప్పింది, మా బాబుగాడు పాపం ఆ అమ్మాయిని అంత మోసం చేసి వచ్చాడు, ఇందువల్ల ఇన్ని రకాలుగా జరుగుతున్నాయి నీతి కథలు అని చెప్పి గొప్ప గొప్ప వ్యక్తుల గురించి కథలు కథలుగా చెప్పేవాడు. ఇక్కడేమో అన్ని అధోపాలను చేస్తూ ఉన్నాడు. ఒక అమ్మాయితో ఈ విధంగా చేశాడా అని చెప్పి అక్క చెల్లెద్దరు వాళ్ళ నాన్న మీద తక్కువ పడుతుంది. అప్పుడే అక్క ఈ బాయ్ ఫ్రెండ్ గారు ఉన్నాడే వీడితో ఇంకో మ్యాటర్ కూడా చెప్పింది. అదేంటంటే నేను బ్రేకప్ నీతో చేయడానికి గల కారణం నాకు బోరు కొట్టేసిందని కాదు, నాకేం బోరు కొట్టలేదు, కానీ నాకు తెలిసిన మ్యాటర్ ఏంటంటే నాకు ఒక టైప్ ఆఫ్ క్యాన్సర్ ఉంది, దానివల్ల నాకు పిల్లలు పుట్టవు. నువ్వేమో కలిసి 4వ రోజుకే పెళ్లి 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 అని చెప్పి ఊదర కొట్టి సచ్చావు నన్ను. పెళ్లి అవగానే ఖచ్చితంగా నువ్వు పిల్లల పిల్లలను సాగు కొడతావని కూడా నాకు తెలుసు, కానీ నాకు ఎలాగ పిల్లలు పుట్టదని నాకు తెలుసు కదా, అందుకే నీతో బ్రేకప్ చెప్పేశాను. అంతేగాని నా కోసం నేనేం చేయలేదు అని చెప్పి ఇక్కడికి చెప్పింది. అప్పుడే ఇక్కడికి చెల్లి క్యారెక్టర్ ఉందిగా, ఈవిడ వచ్చి మీ ఏదో కహానీలన్నీ కంప్లీట్ అయిపోతే ముందు మెయిన్ కహానీలో కండి, నేను ఇప్పుడే డాడీ బాక్స్ అంతా ఫుల్ గా ఎత్తుకు చూశాను, అందులో ఇదేదో ఆత్మకథ రాసినట్టున్నాడు, మొత్తం పేజీలు పేజీలు ఉన్నాయి, పెద్ద పుస్తకం గ్రంథం ఉంది, చదవండి ఇందులో ఇంకో స్టోరీ ఉందంటే అప్పుడు ఇల్లు ఆ స్టోరీ చదవడం మొదలు పెడతాడు. అందులో ఏమంటదంటే, ఇందాక నుంచి పాపం ఇలా బాబుని దెయ్యం కంటే దారుణంగా తిట్టుకుంటూ ఉన్నాం కదా, అలాంటిది ఏం లేదు, నిజానికి ఇతను చాలా మంచోడు, అసలు ఈ పాపని ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోవడానికి అంటే సర్ప్రైజ్ ఇచ్చి పెళ్లి చేసుకుందామని చెప్పి సిటీకి వెళ్లి పళ్ళు పూలు కాయలు దాంతో పాటు ఒక ఉంగరం కూడా కొని దాన్ని మళ్ళీ తీసుకుని వచ్చి సర్ప్రైజ్ ఇద్దామని చెప్పి వెళ్ళి ఉంటాడు అదే సిటీకి. ఆ తర్వాత వీడు ఉంగరం కొన్నాక ఉంగరం కొన్నానన్న ఆనందంలో దిక్కులు చూడకుండా అటు ఇటు పోయి డైరెక్ట్ కరెంటు బాల్ గుద్దేస్తాడు తలకాయ్. దాంతో వీడు తలకి బాగా గట్టిగా దెబ్బ తగిలేసి ఉంటది, రక్తం అంతా కాలిపోతూ ఉంటది, ఆడే కింద పడిపోతాడు. అప్పుడే ఎవరిద్దరు ఒక అంకులు ఆంటీ వచ్చి మనోడిని వెంటనే తీసుకుపోయి హాస్పిటల్లో జాయించి ట్రీట్మెంట్ అంతా చేయించి స్పెషల్ కేర్ తీసుకుని మొత్తం బిల్లు అంతా కట్టేస్తారు. ఆ తర్వాత మనోడు హాస్పిటల్లో కళ్ళు తెరిచి చూస్తే బిల్లు కట్టడానికి మనోడి దగ్గర బస్కాయ గారి దగ్గర డబ్బులు లేవు. దాంతో ఈ ఆంటీ అంకులు, అయ్యో నీ దగ్గర డబ్బులు లేవా, సరే పర్లేదు మా కూతురుని పెళ్లి చేసేసుకో అని అన్నాక వీడు డైరెక్ట్ గా వెళ్ళిపోయి వీడిని కాపాడిన అంకులు ఆంటీ వాళ్ళ కూతురుని పెళ్లి చేసేసుకున్నాడంట. అంటే అది మరీ ఎగ్జాక్ట్ గా ఇలా జరగలేదు. ఏమైందంటే మనోడు తలకి దెబ్బ తగిలింది కదా, దెబ్బకి మొత్తం గతమంతా మర్చిపోయాడంట. నిజమే మరి అదే జరిగింది అంటున్నా, వీడు గతమంతా మర్చిపోయాడంట. మరి యాడ్ నుంచి వచ్చేదో డైరెక్ట్ గా స్వర్గంలోంచి ఇద్దరు దేవుళ్ళ కింద దిగి వచ్చేసినట్టున్నారు, వచ్చి వీడిని కాపాడేసి వాడిని అంత బాగా చూసుకుని హాస్పిటల్లో బిల్లు అంతా కట్టేసి వీడు గతం మర్చిపోయేటప్పటికి వీడికి ఎవరు లేదని చెప్పి వీడిని అడాప్ట్ చేసేసుకుని వీళ్ళ కూతురు ఉంటే ఆ కూతురు నుంచి పెళ్లి చేసేసి వీళ్ళకున్న ఆస్తిపాస్తులు ఏ ఉంటే అన్ని వీడికి రాసి ఇచ్చేసారంట. నిజంగా దేవుడు దిగి వచ్చిన ఇన్ని రకాల ఎలుపులు చేయడనుకుంటా, నాకు తెలిసి వీళ్ళు ఎవరు గ్రహాంతరవాసులు అయి ఉంటారు, అసలు భూమి మీదకి కరుణాదయ అనే కాన్సెప్ట్ మీద కోచింగ్ వచ్చి ఉంటారు, లేకపోతే ఎంత దయా. ఏదైతే గ్రాండ్ గా వీళ్ళ కూతుర్ని ఇచ్చేసి పెళ్లి చేసేసి ఆస్తిపాస్తులు చేతిలో పెట్టేసి వీళ్ళందరూ వీళ్ళు రిటైర్ అయిపోయినట్టున్నారు వీళ్ళ అమ్మ బాబు, అదే ఆంటీ అంకులు. అయితే పెళ్లి చేసుకున్నాక వీళ్ళకి పిల్లలు పుట్టారు, ఫస్ట్ అక్కాయి పుట్టిన తర్వాత వీడికి, అంటే అక్కాయి పుట్టింది అని ఆనందంలో స్వీట్ షాప్కి వెళ్ళి స్వీట్ బాక్స్ కొనుక్కొని ఆత్మగా పరిగెత్తుకుంటూ వచ్చి మళ్ళీ కరెంటు పోలు గుద్దేసుకున్నాడు. గుద్దుకో గుద్దుకో గానే గతం అంతా డింగ్ 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 అని జరిగిందంతా వెనక్కి గుర్తు వచ్చేసింది. మనోడు ఇప్పుడు హోటల్కి వచ్చి చూస్తే హోటల్ రూమ్ లో పాపం ఇలా గర్ల్ ఫ్రెండ్ ఉండాలి కదా, ఆ గర్ల్ ఫ్రెండ్ అక్కడ చనిపోయి ఉంటుంది. మనోడు ఇంకా తెగ ఏడుస్తాడు, పాపం వీడు తప్పే ఉంది, ఇంకీడు మాత్రం ఏం చేయగలడు. ఏడ్చి ఏడ్చి అలా హోటల్ కిందే ఉన్న ఒక టన్నెల్ కింద తన గర్ల్ ఫ్రెండ్ తీసుకుని వెళ్ళి పూర్తి చేస్తాడు. అక్కడ ఇవిడు సేమ్ ఉంగరం కొన్నాడు కదా, సేమ్ అదే ఉంగరం గుర్తుని ఆ సమాధి మీద సింబల్ గా వేసి పెట్టుంచుతాడు. చాలా బాధపడుతూ అలా వాడు పాత జీవితాన్ని మొత్తాన్ని పూర్తి చేశాడు అనమాట. అక్క ఇప్పుడు అనవసరంగా మా బాబుని అనగాని మాటలన్నీ అన్నానే, తల్లండి మరి దీనికి ఉన్న ఆత్మ అలాంటిది, ఇప్పుడు అక్క ఏం ప్లాన్ వేసిద్ది, ఆ ఉంగరం ఉంది కదా వాళ్ళ నాన్న కొన్నాడే ఆ ఉంగరాన్ని ఎలాగైనా, చనిపోయింది కదా వీళ్ళ పిన్ని, ఆ చనిపోయిన అమ్మాయి యొక్క సమాధిలో పెట్టేస్తే ఆ ఉంగరం, దాంతో ఆత్మ మా నాన్నకి క్షమించేసిద్ది ఇంకా పైకి వెళ్ళిపోయిద్ది అని చెప్పి అనుకుంటది. అసలు ఈ మాట ఈ విషయం ఎవడు చెప్పాడు కూడా మనకు తెలియదు, అక్క యొక్క ఊహాగానంలో మొత్తం ఊహించేసుకుంటుంది ఇలా జరిగిద్దని. ఇప్పుడు చనిపోయిన అమ్మాయి పాపందిగా ఆ పాప యొక్క సమాధిని ఎత్తుకుంటూ వీళ్ళు బయలుదేరుతారు టన్నెల్లో నుంచి. ఆ ఉంగరం చేతికి దొడికేద్దామని ఏదో ప్లాన్ వేసుకుని పడిపోతా ఉంటారు స్వరంగంలోకి, ఆ హోటల్ కింద ఉన్న టన్నెల్లోకి. అలా వీళ్ళు టన్నెల్లో నుంచి పోతూ ఉంటే బాయ్ ఫ్రెండ్ గారు సడన్ గా ప్రొసెస్ చేసేసి అంటే దెయ్యం వీడి మీదకి వచ్చేస్తుంటది. ఇలా ఎందుకు జరిగిందో నాకు అర్థం కాదు. అంటే ఇప్పుడు ఏదైనా ఆ ఉంగరం తీస్తే లేకపోతే వీళ్ళ దగ్గరకు వస్తే ఆ దెయ్యానికి ఏమైనా అయిపోయిద్దా, దేవం చచ్చిపోయిద్ది అనుకుంటుందా, లేకపోతే దీనికేమైనా బ్యాడ్ జరిగిద్దా, ఈయన ఎందుకు గెలకడం. ఇప్పుడు తల్లిండి ఏదో ఒకటి చేసి అక్క ఇప్పుడు ఈ బాయ్ ఫ్రెండ్ గారి నుంచి తప్పించుకుంటా వచ్చేస్తుంది, తప్పించుకొని తప్పించుకొని వచ్చేసి సమాధి ఆడుందా కనిపెట్టేస్తుంది. సమాధి అంతా తవ్వేసి వెంటనే ఆ ఉంగరం ఆ అమ్మాయి ఉంది కదా పాప, ఆవిడ యొక్క స్కెలిటన్ కి ఆ వేలుకి అలా పెట్టేస్తుంది. ఇప్పుడు ఆ స్కెలిటన్ లోంచి అమ్మాయి ఆత్మ అలా పైకి లెగుస్తుంది. ఆ అమ్మాయికి మ్యాటర్ కూడా తెలుస్తుంది, అంటే నా బాయ్ ఫ్రెండ్ గారు సచ్చేదాకా నన్ను మాత్రమే లవ్ చేశాడు, పాపం ఏదో ఒక
కరెంటు పోలు గుద్దుకుని అలవాటు ఉండటం వల్ల ఇదంతా జరిగింది. ఈ ఆనంద్ అంతా దయ్యం అయితే పైకి ఆకాశంలోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏమైందంటే బాయ్ ఫ్రెండ్ గారు అక్కాయికి ప్రపోజ్ చేసేస్తాడు, ఓకే చెప్పేసిద్ది. ఆ తర్వాత ఇడు పోయి హోటల్ రూమ్ లో మంచిగా ఈ నైట్ ఏదో కట్టుకుని స్నానం చేసుకుంటా ఉంటే సడన్ గా దయ్యం ఇక్కడికి వచ్చేసిద్ది. ఇక్కడికి వచ్చి ఈ పట్టుకుని కత్తి తీసుకుని కసకస కోసేసిద్ది. కనీసం 3 రోజులు 3 రోజులు టైం ఉందిగా, ఆ తర్వాత మళ్ళొకతో ఏదో ఒకటి చేస్తాను ఇట్లాంటి ఆప్షన్లు ఉండేవి కదా. ఇప్పుడు ఆప్షన్ కూడా ఎత్తేసింది, డైరెక్ట్ కోసేయడమే అంట. ఇలా బాయ్ ఫ్రెండ్ గారిని చంపేసి అదే రూమ్ లోంచి వెళ్ళిపోద్ది. అక్కాయికి ఇప్పుడు పిచ్చి కోపం వచ్చేసిద్ది. దొంగ మొహం దానా, ఎందుకే మా కాబోయ్ హస్బెండ్ ని చంపేశావు? నీ వంగలు నీకు ఇచ్చేసానక మంచిదని అనుకున్నాను నేను. ఆకాశంలోకి వెళ్ళిపోయిందని మళ్ళీ ఎందుకు వచ్చావు నేల మీదకి అని అడిగింది. అప్పుడే ఈ చెల్లి చెప్పింది, అంటే ఆ దయ్యం ఇప్పుడు చెల్లి లోపలికి వచ్చేసి మాట్లాడుతా ఉంటది లేండి. ఈ చెల్లి నీ సినిమా వాడు కంటే దయ్యం బాగా ఎక్కువ వాడుకుంది. మీ అక్క చెల్లెలు నేను ఎందుకు చంపలేదంటే, ఎందుకంటే నువ్వు మా బాయ్ ఫ్రెండ్ యొక్క ఇద్దరు పిల్లలు, నా బాయ్ ఫ్రెండ్ పిల్లలు నేను ఎలా చంపుతాను, అందుకే చంపలేదు. లేకపోతే నువ్వు పెద్ద స్టంట్లు వేసి ఉంగరం పెట్టగానే ఏలికి ఉంగరం భలే ఉంది అని చెప్పి వెళ్ళిపోతాను అనుకుంటున్నావా? అంత సీన్ లేదు. అయినా నీకు అసలు ఈ ఐడియా ఆవిడిచ్చి తెచ్చాడు? కనీసం ఆ జలపాలోడు చేతబడోడు ఏమన్నా చెప్పాడు, అందుకే నువ్వు చేసావన్నావు. ఒక రకం ఏదో సినిమాలు చూసి నీకు నువ్వే ఏదో ఊహించేసుకుని లోపలికి వచ్చి ఉంగరం పెట్టగానే వెళ్ళిపోతాను ఎట్ట అనుకున్నావు నువ్వు? నేను ఒక దయ్యాన్ని దయ్యం లాగే బిహేవ్ చేస్తాను, నన్ను ఎమోషనల్ గా డామేజ్ చేయగానే నేనేం ఎమోషనల్ అయిపోను. నన్ను వచ్చి ఎవడు గెలికినా సంపుడు సంపుడే, లేకపోతే ఇన్ని సంవత్సరాల పాటు నా జీవితం మొత్తాన్ని మీ మనుషులు నాశనం చేశారని చెప్పి అంటది. అందుకే మీ ఇద్దరు తప్ప నా 3వ ఫ్లోర్లోకి ఎవడన్నా వచ్చాడు అనుకోండి, ఇంకా నుంచి 3 రోజులు ఇస్తా 4 రోజులు ఇస్తా అని ఆప్షన్లు కూడా లేవు, లేపడేస్తాను అంటది. ఈ లెక్కన ఇదే మోటివ్ ఉంటే దయ్యం అసలు ఏడు ఉండడం ఎందుకు ఈ హోటల్లో? ఏ ట్రైనో బస్సో లేకపోతే ఆ పడవ ఎక్కి వాళ్ళు ఊరికి వెళ్ళిపోతే ఆ ఊళ్ళో ఏడిపించిన యదవాళ్ళందా ఉంటారు, వాళ్ళ బాబు కూడా ఆడే ఉన్నాడు. పోయి డైరెక్ట్ గా ముందు వాళ్ళని లేపేయాలి. అది చేయకుండా అసలు సంబంధమే లేకుండా ఏదో సల్లగాలి కోసం థర్డ్ ఫ్లోర్ లోకి వస్తుంది అలా చూసిన వాళ్ళందరినీ చంపేస్తుంది. ఇంకా అక్క జిల్లకు అర్థమైపోయి దబ్బు పెట్టేది వదిలేలా లేదయ్యా, మాకు ఈ హోటల్ వద్దో ఏమొద్దని అని వీళ్ళు ఈ హోటల్ ని సేల్కి పెట్టి వెళ్ళిపోతుంది. మామూలుగా చూస్తే ఇప్పుడు అక్క చెల్లిద్దరికే థర్డ్ ఫ్లోర్ లో స్పెషల్ ఎంట్రీ ఉంది, వీళ్ళు ఇప్పుడు హ్యాపీగా థర్డ్ ఫ్లోర్ మొత్తం సోఫాగా వాడుకోవచ్చు. ఇంకెవరిని లోపల కానికుండా కొత్త వాళ్ళు ఎవరు కొనుక్కున్నా వాళ్ళకున్న అతను పొత ఒక్కడు పోయి సస్తారు. అట్టంటప్పుడు సేల్ పెట్టడం ఎందుకు మనకైతే తెలియదు. ఇంకా అక్కడతో ఆ సినిమా అయిపోద్ది. వీడియో నచ్చుంటే లైక్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి వీడియోలు ఇంకా కావాలంటే మన ఛానల్ ని చెక్ చేసుకోండి. మంచి వింత వింత సినిమాలు ఏమన్నా చెప్పండి, కొత్తవి చెప్పండి, చేసేద్దాం. వీడియో బాగా నచ్చితే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయడం మర్చిపోద్దు. సబ్స్క్రైబ్ చేసి పక్కన ఏమైనా గంట కొట్టడం మర్చిపోద్దు. లేకపోతే వీడియో పెట్టినప్పుడు నోటిఫికేషన్ సార్. థ్యాంక్ యూ.